రాజు రక్షించాలే యజన యాజనాలు చేయాలే బ్రాహ్మణుడు శత్రు సంహారం చేయాలే తాను సమర్థతగా యుద్ధం చేసైనా సరే రాజ్య లక్ష్మిని సంపాదించాలే ప్రజల్ని పరిపాలించాలే నాయనా మీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని చెప్పుకుంటున్నావు నెట్టన్న సభలో ఏమురా కట్టెదురా అరాతితన ముగాక వారు ఎట్టి తులువలో ద్రౌపదిని అట్టుల పరిజనదే జూదమాడరే ఎందు జూదాలు ఆడలేదా లోకంలో చరిత్రలో జూదాలు లేవా ఒక స్త్రీని ఒక ఇల్లాలని రాజసూయ అవపృత శుశ్రాణం చేసిన పరమ పవిత్ర కేశపాచం కలదానిని పెద్ద సోమిదేవమ్మను హిందు సభలోకి రజస్వర ఏకవస్త్ర అయోనిజ అగ్నిసంభవ పాండవ పట్టమహిషిని ఆ సభయందు రాసభములొట్లు లతంగిని లాగి కూసిన కూతలు చేసిన చేతలు మదిల్ కోసిన కోతలై చెరగకున్నవి నాటికి నేటికి కూడా పరమ పతివ్రతను సభారంగానికి ఈడ్పించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడే నాయన విజ్ఞాత కశ్చిద్ అభిజ్ఞాత స్వధర్మోపపన్న నచయేతు ఏతతు బుద్ధేదితి తస్మిన్న సాధు ధర్మరాజు దోషం చేసిన వాడు ఎప్పుడవుతాడో తెలుసా కౌరవ రాజ్యాన్ని గనక కోరితే అధర్మమే పరరాజ్య పర ఐశ్వర్యాలని కోరటమే మనస్సుకుండే పెద్ద తప్పు లక్షణం తమకం బొప్ప దుర్జుడు అంటాడు తమకం బొప్ప పరంగమా పరజన ద్రవ్యంబులం ముర్చిలంగ మోహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి దొంగలు ఎక్కడో లేరు ఇక్కడ దొంగలున్నారని బోర్డు రాస్తాడు వీడికంటే దొంగ ఉన్నాడు ఈ మనస్సే దొంగ ఇది ఎప్పుడు ఎస్టిమేట్ చేస్తూ ఉంటుంది తమకం బొప్ప మోహంతో పరంగన పరజన ద్రవ్యంబులం ముర్చిలంగ ఎంత వీలైతే అంత పట్టుకెళ్దాం మోహోద్యోగము సేయు నెమ్మనము దొంగం బట్టి వైరాగ్య పాశములం జుట్టి తాళ్ళవి వైరాగ్యం అనే తాడు నీదు చరణ స్తంభంబునం గట్టి వైచి భగవత్ పాద కమలం అనే స్తంభానికి కట్టాలి ఇంకో గుంజ అయితే లాక్ కడతాడు భగవత్పాదం అనే ఆశ్రయానికి కడితే ముదంబెప్పుడు కల్గసేయగదవే శ్రీకాళహస్తీశ్వర కౌరవరాజ్యాన్ని కావాలని కోరితే పాండవులు తప్పు నేను ఒప్పుకుంటా అది అట్లా ఉంచు కత్తులు కవచాలు కోదండాలు డాళ్ళు అస్త్రాలు శస్త్రాలు ఇదెవరు సృష్టించారా బ్రహ్మ సృష్టించి ఇంద్రుడికి ఇచ్చాడు ఆ ఇంద్రుడికి ఎందుకు ఇచ్చాడు దొంగల్ని చంపడానికి మరి దొంగల్ని చంపడమే తప్పైతే ఈ ఆయుధాల ఫ్యాక్టరీలు ఎందుకు ఇంద్రుడి ధర్మం ఏమిటి తప్పు చేస్తే ఎంత వాడైనా చంపేస్తాడు పురోహితుడుగా కూర్చున్న త్రిశూరుడు తలకాయలు కూడా తీసేశాడు దానివల్ల కొంచెం తప్పు వస్తుంది వస్తే వస్తుంది మనం చేసే దాంట్లో తప్పులు ఎన్ని అన్నం తింటే తప్పు పడుకుంటే ఎన్ని ప్రాణాలు చచ్చిపోయినవో నీ పక్క మీద నీకేం తెలుసు దులిపా దులిపారంటావు నీ మోహం దులిపావు ఏదో ఎర్రచీమ కుడితే అది లేకుండా చూసుకుంటున్నావు కానీ అసలు ఉన్నవెన్నో నీకేం తెలుసు నువ్వు ఊపిరి పీలిస్తే ఎన్ని చచ్చినవో నీకు తెలుసా ధర్మవ్యాధుడు చెప్తాడు అరణ్య పర్వంలో అహింసగా ఉండేవాడు ఎవడున్నాడు ఎవ్వడు లేడు కూర్చుంటే కొన్ని చేస్తాయి నడుస్తే చాతుర్మాస్యలు అంటారు ఎందుకు చాతుర్మాస్యలు వర్షాకాలంలో చెప్పకుండా కనపడకుండా భూతాలు పుడతాయి గనక
నువ్వు నడుచు తిరుగుతూ ఉంటే భూతాలకు హింసవుతుందని సన్యాసులకు ఒక చోట ఉండమన్నారు. నాలుగు నెలలు పెద్ద పీఠాల వారు కనుక ఉంటే ఇక్కడున్న వాళ్ళు నలిగిపోతారని 2 నెలలకు చేశారు దాన్ని. మాసాలు పక్షాలని ఒక నియమం పెట్టి, ఎందువల్ల భూతహింస జరగకూడదని, నడిచినా తిన్నా విన్నా కూర్చున్నా పరున్నా హింస లేని చోటు ఉన్నదా? అయితే ఏ హింస చేయవచ్చు? నీకు తెలియకుండా చేస్తున్నావు ఈ హింసను. తెలిసినప్పుడు హింసించవచ్చు, దొంగను హింసించవచ్చు. దొంగను శిక్షించరా? లేకపోతే పోలీసులు లాఠీలు ఎందుకు? తత్ర రాజ్ఞ ఇదం పునఃకర్మ సమీయ. ఈ వ్యత్యాసం తొలగించడానికి ఆ ఇంద్రుడికి ఆయుధాలు ఇచ్చారు. ఆ ఆయుధాలే క్షత్రియులకు ఇచ్చారు. ఇవి పుట్టినవే దొంగల్ని శిక్షించడానికి, స్వధర్మం రక్షించుకోవటానికి. రాజా త్వశాసన్ పాపస్య తదవాప్నోతి తత్ఫలం. రామచంద్రమూర్తి వారు కిష్కింధా కాండలో వాలిని చంపి వాలి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అదో కాంట్రవర్స్ సబ్జెక్ట్. అక్కడ నువ్వు చంపడం ధర్మమా, నువ్వు వచ్చావని తెలుసా, నీతో యుద్ధానికి వచ్చానా, ఎన్నో ఉన్నాయి ఆ ప్రశ్నలు. ఒక్కడి చెప్పు వదిలేస్తామంది రామాయణం కాదుగా. ఏమన్నారంటే, నువ్వు గనక తప్పు చేశావు, నిన్ను నేను శిక్షించకపోతే, రాజైన వాడు తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఆ పాపం రాజుకు పడుతుంది. ఇది శాస్త్రం. తప్పనిసరిగా శిక్షించి తీరాలి. ఎంత శిక్ష అన్నారు, ఎంతైనా శిక్షించవచ్చు. రాజు శిక్షించకపోతే తప్పు. ఇప్పుడు కౌరవులు దొంగలు, దొంగలు ఏమిటంటే ఘరానా దొంగలు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న స్మాల్ కాస్ దొంగలు కొంతమంది ఉంటారు. తెలియకుండా ఇంట్లోకి వచ్చి గోడ దూకొచ్చి చాలా అర్ధరాత్రి మనం నిద్రపోయిన తర్వాత ఎంతో ప్రయత్నం చేసి ఏదో పట్టుకెళ్దామంటే ఇంతట్లో ఏ కుక్క అరిస్తే వాడు కట్టుబడతాడు, చేతికేం దొరకదు. పెద్ద ఘరానా దొంగ ఉన్నాడు, స్ట్రీట్ మళ్ళేటప్పుడు రాత్రిపూట నెత్తి మీద గుడ్డేసి మొట్లు ముట్టి జేబులో లాక్కొని అటే పోతాడు స్కూటర్కి. వీడు పెద్ద మనిషి అంటారా? వీడు రోడ్డు మెచ్చేశాడయ్యా, ఇంట్లోకి దొరపడలేదంటే పెద్ద మనిషా, వీడిని ఇంకా బందిపోడు దొంగంటారు. అట్లాగే బలవంతాన సభలోకి లాక్కోవచ్చి పరాభవించి అవమానం పాలు చేసి రాజ్యాన్ని మాయ దురోదరంతో లాక్కున్నటువంటి దోచుకున్నటువంటి అవివేకులైన కౌరవులు దొంగలు కారా? ఈ దొంగల్ని చంపడానికి కాకపోతే ఆయుధాలు ఎందుకు పుట్టినాయి? ఆ ఆయుధ విద్యలు శాస్త్రాలు అభ్యసించి పాండవులకు ఏమిటి ప్రయోజనం? ఏమిరా సంజయ, మరొక మాట, ఇన్ని ధర్మాలు నీకు తెలిసిన పండితులుగా నేను ఇదివరకు అనుకోలేదన్నారు. ఎవరు? వాసు శ్రీకృష్ణస్వామి గారు. చాలా తెలిసే నీకు. కొంతమందికి చాలా ధర్మాలు తెలుస్తాయండి, ఎవడికి? ఎదటి వాడికి చెప్పడానికి.